ఇవాల మనం పక్షిరాజు వలే రెక్కలు చాచి పైకి ఎగురుదామా అని పాడుకున్నాం కదా ఈ రోజు మన పక్షిరాజు గురించి మనం తెలుసుకుందాం రైట్ ఈగిల్ నా కూడా ఈ వాక్యము తయారు చేసి ఇన్స్పైర్డ్ వర్డ్ ఇది కూడా నాకు ఈ వాక్యం తయారు చేస్తున్నప్పుడు కూడా ఎట్లా ఉంది అంటే ఐ డోంట్ నో మచ్ నాకు చాలా విషయాలు తెలియదు కానీ ఈ వాక్యం ద్వారా బైబిల్లో ఉన్న విషయాలు ఇంకా లోతైన మర్మాలతో దేవుడు ఎందుకు పక్షిరాజుని ఎక్కువ తీసుకున్నాడు ఏ ఒక పావురం తీసుకోవచ్చు కదా లేకపోతే ఒక గువ్వను తీసుకోవచ్చు కదా అవి కూడా శాంతంగా మంచిగా ఉంటాయి కదా ఏ పక్షిరాజు ఎందుకు లేకపోతే కాకినో లేకపోతే పీకాక్ను తీసుకోవచ్చు బ్యూటిఫుల్ బర్డ్ పీకాక్ లేకపోతే ప్యారెట్ని తీసుకోవచ్చు లేకపోతే ఏయో బర్డ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి చాలా అందంగా బర్డ్స్ ఉన్నాయి చాలా మంచి మంచి బర్డ్స్ ఉన్నాయి కానీ ఆ బర్డ్స్ నే తీసుకుండా దేవుడు ఆ పక్షిరాజు ఆ ఈగిల్ని ఎందుకు తీసుకున్నాడు అది మీకు చెప్పాలనుకుంటున్నాను మీకు తెలిసి ఉంటే చాలా విషయాలు నేను చెప్పే విషయాలు చాలా తెలిసి ఉంటాయి మీకు ఒకవేళ తెలిసి ఉంటే కూడా ఆ పాయింట్లు మీరు రాసుకోండి తెలియని విషయాలు ఉంటే మాత్రం రాసుకొని ఇంకొకరికి చెప్పండి ఇవాళ మీకు 8 పాయింట్స్ చెప్పబోతున్నాను 8 పాయింట్స్ 8 పాయింట్స్ కూడా మనం మెల్లగా నేర్చుకుందాం రైట్ పాయింట్ నెంబర్ 1 ఈ పక్షిరాజు ఈ గెద్దలు ఏం చేస్తాయంటే ఈగిల్స్ అవి చాలా పైన ఎగురుతాయి కింద ఎగరవు కిందకు వస్తాయి కానీ కింద ఎగరవు ఇప్పుడు కూడా అవి చాలా ఎత్తైన స్థానంలో ఆ కొండల చర్యలు పైన ఆ మేఘాల దగ్గర మేఘాల పైన అక్కడ మేఘాల పైకి వెళ్ళలేవు కానీ మేఘాల దాకా వెళ్తాయి అవి నేను చెప్తాను మేఘాల పైకి ఎందుకు వెళ్ళవు చెప్తాను మీకు నేను మేఘాల దాకా వెళ్ళి అక్కడ ఎగురుతూ ఉంటాయి అక్కడ అక్కడ ఏ చిన్న పక్షి కూడా ఎగరదు అంత ఎత్తులో ఏ చిన్న చిన్న పక్షులు కూడా ఎగరవు ఆ ఉట్టి ఆ గ్రద్ద మాత్రమే ఆ స్థానంలో ఎగురుతూ ఉంటుంది ఈ చిన్న పక్షులు ఎగిరే స్థానంలో ఈ గబ్బిలాలు ఈ పిచ్చుకలు పిట్టలు గొవ్వలు ఇవి అవి ఎగిరే చోట గెద్దలు ఎగరవు మీరు చూసినట్లయితే గెద్దలు ఎక్కడో ఎగురుతూ ఉంటాయి ఇవన్నీ ఎక్కడెక్కడ ఎగురుతూ ఉంటాయి ఇవి ఎక్కడికి వెళ్ళలేవు అవి ఎక్కడికి రాలేవు అవి కాకులతో ఎగరవు దూరంగా ఉంటే కాకేదో గ్రద్ద తెలీదు కాకులు తెగరవు దేని ఏ ఆ పక్షి జాతిలో ఉన్న ఏ జాతి కూడా ఆ పక్షితో కూడా ఆ గెద్దలు ఎగరవు గెద్దలు గెద్దలతోనే ఎగురుతాయి పిచ్చుకులు తెగరవు దేని తెగరవు కానీ వేరే వేరే పక్షులు మాత్రము ఒకటే దగ్గర ఎగురుతూ ఉంటాయి అన్ని విషయాల్లో దేవుడు చెప్పే మాట ఏంటంటే పాయింట్ నెంబర్ 1 గ్రద్దలు గ్రద్ద ఎగురుతాయి కాబట్టి విశ్వాసులు విశ్వాసులతోనే స్నేహం చేయండి లేకపోతే మీ స్నేహము అంటే అన్యుల్ని వదిలిపెట్టేయండి దూరం పెట్టండి ఇంటికి రానియమాకండి వారి ప్రేమ అని కాదు మీ సాంగత్యము విశ్వాసి విశ్వాసతోనే ఉంటకు చూసుకోండి ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసము మీ విశ్వాసాన్ని దెబ్బతీయచ్చేమో లేకపోతే మీ విశ్వాసము ఎక్కువ అని చెప్పే దూరంలో వెళ్ళి మీరు విశ్వాసాన్ని కోల్పోవచ్చేమో మీ సాంగత్యము ఒక స్పిరిచువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రార్థన చేయాలా నేను నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలా నా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలా నేను భార్యని పిలిచినప్పుడు ఆమె విశ్వాసం అయితే మేమిద్దరు కలిసి ప్రార్థన చేస్తే మా కుటుంబం బలపడుతుంది నా భార్య అనురాలైతే ఆమె ప్రార్థన రమ్మన్నప్పుడు రాకుండా నువ్వు నేను రాను అంటే పర్లేదురా పర్లేదు ప్రార్థన చేద్దాం రా అని ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆమె ప్రార్థన ఎలా ఉంటుంది విశ్వాసమైన ప్రార్థన ఉంటుందా ఉండదు అప్పుడు ఏమవుతుంది కుటుంబము కుంటు పడతా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలా మీరు ఎవరితో ఎగురుతున్నారు మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి తప్పులేదు హాయ్ అనండి బాయ్ అనండి వాళ్ళతో ఒక లంచ్ చేయండి వాళ్ళతో ఒక కూల్ డ్రింక్ తాగండి వాళ్ళతో ఐస్ క్రీమ్ తినండి తప్పులేదు వాళ్ళతో పాటు నడవడికి వాళ్ళతో నడవమాకండి వాళ్ళు పూజలకు వెళ్తే పూజలకు వెళ్ళటము వాళ్ళు విగ్రహాలకి ఆరాధన చేసినప్పుడు మీరు రండి మాతో పూజలో పాల్గొనండి పాల్గొనటము ఆ పనులు చేయమాకండి దానివల్ల ఏమవుద్దంటే మీ విశ్వాసం తగ్గిపోవచ్చు లేకపోతే మిమ్మల్ని చూసి మరొకటి విశ్వాసము కోల్పోవడానికి అవకాశం ఉంది అది మరి పెద్ద పాపముగా ఉంది కాబట్టి గ్రద్దలు మాత్రము కాంప్రమైజ్ అవ్వవు పక్కనోడేమనుకుంటాడు అరే నేను కాకి దగ్గర పోతే కాకేమనుకుంటుందో పిచ్చుకుల దగ్గర పోతే పిచ్చుకులు ఏమనుకుంటాయో పిచ్చి దగ్గర ఉండి నేను ఉంటే పిచ్చుకులు అపాయం కలపడం ఉంటాయి కదా నేను పిచ్చుకులు దగ్గరతారని గెద్ద అనుకోదు నువ్వు వెట్టిపోతే నాకెందుకు నా లైన్లో నేను పోతా ఉంటాను నాతో వస్తే రా మా అంతే మా నేను మాత్రము ఇలాగే ఉంటాను
నా దేవుని విషయంలో నేను ఇలాగే ఉంటాను, నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదు, నా అలవాటు నువ్వు అవలంబిస్తే చేసుకోకు, నేను మాత్రం నీ అలవాట్లు నేను అవలంబించుకోను అనే దూరంలో మీరు ఉండాలి. హల్లెలూయ. గ్రద్దలు గ్రద్దలు దగ్గరన్నట్టుగా ఒక విశ్వాసి ఒక విశ్వాసతోనే సాంగత్యము, నడవటము, ప్రార్థన, వాక్యము, సహవాసము వారితో ఉంటకు మీరు చూసుకోండి. ఏమేన్. రెండోది ఈగిల్స్కి ఒక చాలా మంచి ఐసైట్ ఉంటుంది, దాని కళ్ళు కన్నులు చాలా మంచి ఐసైట్. దానికి ఎంత ఐసైట్ అంటే దాదాపు 5 కిలోమీటర్ల అవతల ఉంది ఏంటో కూడా అది స్పష్టంగా చూడగలదు. హల్లెలూయా, హల్లెలూయా. దాని చూపు చనిపోయేదాకా తగ్గదంట దాని ఐసైట్. మనకి కొంచెం పెద్ద ఏమో నాలాగా అద్దాలు వస్తాయి, ఈ అద్దాలు ఎలాగ మెయింటైన్ చేసుకుంటే వెళ్తే ఒక 10 ఏళ్ళకి బుతద్దాలు వస్తాయి, బుతద్దాలు రాగానే చొక్కాలు వస్తాయి, ఆపోజిషన్ లెన్స్ వేస్తారు, మళ్ళీ ఇంకో బుతద్ద వేసుకొని జీవితాంతం ఇలా చదవాలి. కానీ గ్రద్దలా కాదు, అది చనిపోయేంత వరకు కూడా దాని ఐసైట్ అలాగే ఉంటుంది. అది ఒకసారి పైనుంచి ఎలాగ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక దానికి కావాల్సింది పాము లేకపోతే ఒక పెట్టో కోడిపిల్ల చాపు కోడిపిల్ల ఏదో కనబడింది అనుకోండి, ఇంకా దేన్ని చూడదు, అది దాని మీద ఫోకస్ చేస్తుంది. 10 పక్షులు ఉన్నాయి, అక్కడ ఒక చేప ఉంది, అక్కడ 2 చేపలు ఉన్నాయి, ఇక్కడ పాము ఉంది, ఇలాగ వద్దాం, ఈ పాము దొరకపోతే ఈ పెట్టెలు తీసుకుందాం, ఇది దొరకపోతే చేపల దగ్గరికి వెళ్దాం, అది లేకపోతే ఏమి లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకోదు. అది అక్కడ కూర్చొని 5 కిలోమీటర్స్ పైన ఏమైతే ఏం చేస్తుందో, ఏ పక్షి పిల్ల కొరకు ఏం చేస్తుందో, ఏ పాము పట్టుకుందాం అనుకుంటుందో, ఏ కుందేలను ఏ దాన్ని పట్టుకుందాం అనుకుంటుందో మీకు తెలియదేమో, కానీ గ్రద్దలు ఎంత పెద్దగా ఉంటాయంటే జింకలను లాక్కెళ్ళిపోయేంత పెద్దగా ఉంటాయి. జింకలని, మేకలను, మేకలని, గొర్రెలను కూడా ఆ కాలుతో పట్టుకొని ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతాయి. తెలుసా మీకు విషయము, ఒకసారి యూట్యూబ్లో చూడండి, బిగ్గెస్ట్ ఈగిల్స్ ఆఫ్ ద వరల్డ్ అని డిస్కవరీ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ కూడా దాని మీద తీశారు, అది యూట్యూబ్లో పెట్టారు. అది అవి ఎంత పెద్దగా ఉంటాయంటే మేకలు గొర్రెలు ఆ కొండల చెరువుల మీదకి వెళ్ళి గడ్డి తిందామని వెళ్ళినప్పుడు ఆ గ్రద్దలు వచ్చి ఇంత ఎత్తు గొర్రెలు కూడా దాని కాళ్ళతో పట్టుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అది చంపే విధానం ఏంటంటే ఎత్తు తీసుకెళ్ళి వదిలేస్తుంది, అది కింద పడి రాళ్ళ చెరువులు కొట్టి చచ్చిపోద్ది, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అది తింటది, చంపి మరీ తింటది. కాబట్టి దేన్నైతే ఫోకస్ చేస్తుందో దాన్ని మాత్రం టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు. మీరు ఏదైనా చూడండి, ఈగిల్ టార్గెట్ నెవర్ మిస్సెస్. అందుకనే ఈగిల్స్ అయ్యి అంటారు. మీరు చూసుకున్నా కానీ ఒక అట్లా డాక్ట్ వేస్తారు, ఇట్లాగా డాక్ట్ వేసినప్పుడు బుల్స్ అయ్యి అంటారు, ఈగిల్స్ అయ్యి అంటారు. ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకుంటే మాత్రము ఈగిల్ ఎప్పుడు కూడా తప్పిపోదు పక్కన నుంచి. అలాగనే ఒక క్రైస్తవుడు కూడా ఆ విజన్ ఏదైతే ఉందో, దేవుడు చూసిన ఆ విజన్, ఆ దర్శనము ఏదైతే ఉందో దాని నుంచి ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. ఎలాగైనా సరే ఒకసారి టార్గెట్ పెట్టుకున్నామా, ఆత్మ కాపాడంటే ఇంకా ఆత్మ కాపాడటమే, ఇంకా వేరే పక్కన కనబడకూడదు. అరే స్వస్థతలు చేస్తే బాగుంటుందేమో, అయ్యో నీ ప్రవచనాలు చేస్తే బాగుంటుందేమో, అద్దాలు చేస్తే బాగుంటుందేమో, నీ పనది కాదు, నువ్వు ఆత్మ కాపాడటమే, ఆత్మ కాపాడటమే నీ పని, అదే ఇంకా. ఆ దేవుడు ఏదైతే ఫోకస్, ఏదైతే విజన్ ఇస్తాడో ఆ విజన్ మీద ఫోకస్ అయ్యి ఉంటే ఆ క్రైస్తవుడు విశ్వాసి నెగ్గుతాడు. కానీ ఆ ఫోకస్ కనుక పక్కకి వెళ్ళిపోతే ఏ క్రైస్తవుడు జీవితంలో పైకి రాలేడు. అలాగనే ఈ ఈగలు కూడా ఆ పైన కొండ మీద ఉన్నా కానీ ఇలా చూస్తుంది, అదిగో దాన్ని పట్టాలి అన్నప్పటి నుంచి అది కిందకి రాదు, అది కిందకు వచ్చి పక్కకి వెళ్తుంది, పక్కకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి అప్పుడు కిందకి వచ్చి అలా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మిస్ అవ్వదు ఎప్పుడు కూడా పట్టుకోవటం, లేకపోతే అక్కడ దాకా వచ్చి ఎలా పట్టుకోవటం, లేకపోతే ఎలా పట్టుకోవటం ఉండదు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పట్టుకుంటుంది. ఇంకా ఆ ప్రేత పోవడం కూడా అవకాశం లేదు. క్రైస్తవుడు కూడా దేనికోసం తాగి పెట్టుకున్నాడో, ఏ విజన్ అయితే ఉందో, ఏ దర్శనమే దేవుడికి ఇచ్చాడో దాన్ని మాత్రం ఫాలో అవ్వకపోతే మాత్రము వాడు పడిపోవటమే, డౌట్ లేదు దాంట్లో. మూడోది ఈగిల్స్ అనే ఈగిల్స్, ఈ గ్రద్దలు చనిపోయిన వాటిని ఎప్పుడు తిందు, వల్చర్స్ అంటే రాబందులు, కాకులు,
మిగతా జాతి పక్షులు ఏదుతున్నాయో అవి చనిపోయిన కలేబరాలను తింటాయి, కుళ్ళిపోతున్న వాటిని తింటాయి, అన్ని చేస్తాయి. కానీ గ్రద్ద ఎప్పుడు కూడా చనిపోయిన దాన్ని తినదు. దానికి ఆకలేస్తే అది వేటాడాల్సిందే, దాన్ని చంపాల్సిందే, దాన్ని తినాల్సిందే తప్ప ఎప్పుడు కూడా అవి చనిపోయిన వాటిని తినదు. క్రైస్తవుడు కూడా నువ్వు ఏదైనా నీకు ఇవ్వబడింది అంటే, ఏదైనా నీకు దేవుడు ఇవ్వబడింది అంటే దాన్ని రీసెర్చ్ చేయాలి. యూ హ్యావ్ టు రీసెర్చ్. నీకు ఒక వాక్యం వచ్చింది, నీకు దర్శనం వచ్చింది, నీకు ప్రవచనం వచ్చింది, దాని మీద నువ్వు పరిశోధించాల. నువ్వు పరిశోధించి దాన్ని నువ్వు హృదయంలో తీసుకోవాలా. దేవుడు ఒక మాట అన్నాడు వాళ్ళ రోజు, ఏదో నేను వాక్యం చెప్తున్నప్పుడు, బ్రదర్ వాక్యం చెప్తున్నాడు, ఏ దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు, ఒక వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అది అత్యమ తీసుకోమాకండి. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందు చేత నా దగ్గరికి వచ్చింది అని ప్రతి ఒక్కరు పరిశోధించి అది ఆత్మీయ ఆహారంగా తీసుకోవాలి. దేవుని వాక్యము సజీవమైనది, మృతమైనది కాదు. దేవుని వాక్యము జీవము గలది, సజీవము గల దేవుని వాక్యము, జీవము గల దేవుని వాక్యము. ఆ జీవము గల దేవుని వాక్యము కనుక మనము తీసుకున్నట్లయితే మనం జీవిస్తాం. అట్లాగనే పక్షిరాజు కూడా జీవము గల శరీరం తీసుకున్నదే కానీ జీవము లేని శరీరం అన్నది ఆహారం కూడా తీసుకోదు. అందుకేనేమో దేవుడు పక్షిరాజును చూసి నువ్వు నేర్చుకో, పక్షిరాజులాగా ఉండు అని మాట్లాడుతున్నాడేమో. హల్లెలూయా. జీవము గలదే మనం తినాలా? జీవము గలది ఉంటే మనం జీవిస్తాము. మృతమైనదే కానీ మరణించిన కానీ తింటే తినదు, తినకూడదు కూడా. ఒకవేళ మనం తింటే మనం కూడా నశిస్తాము. నాలుగోది, ఈ గ్రద్దలకి తుఫానులన్నా వర్షం అన్నా లేకపోతే ఆ థండర్ స్టామ్స్ అంటే ఉరుములన్నా మెరుపులన్నా భయంకరంగా వస్తే మనము ఉరుమొస్తే అమ్మో అమ్మో అని మనం అంటాము. ఈగిలికి మాత్రం చక్కగా ఇప్పిద్దంట, ఆ రెక్కలిప్పి ఆ కాళ్ళు ఇలా చాపుకుంటుందంట. తెలుసో లేదు మీకు, ఎక్కడైతే బాగా తుఫాన్ వస్తుందో, ఎక్కడైతే బాగా మెరుపులు వస్తాయో, ఉరుములు వస్తాయో, పక్షిరాజు ఇలా ఇలా ఇలాగ తలుపుకొని ఆ రెక్కలు చాపుకొని ఆ కాళ్ళు రెడీ చేసుకుంటుందంట, బాడీ అంతా ఫ్లెక్సిబుల్ చేసుకుంటుందంట. ఎందుకంటే తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద గాలులు వస్తాయి, ఆ గాలు బేస్ చేసుకొని అప్పుడు అవి మేఘాల పైన ఎగటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మేఘాల కింద లేకపోతే మేఘాల్లో మేఘాల కిందనే పక్షులు ఎగురు గ్రద్దలు ఎగురుతాయి. మేఘాల పైన ఎగరవు. మేఘాల పైన పక్షులు ఎగరాలంటే ఒక తుఫాను రావాలి, ఒక పెద్ద పెద్ద తుఫానులు, మెరుపులు, అలజడులు, ఇబ్బందులు అన్నీ వస్తే అప్పుడు అవి సంతోషిస్తాయంట. అవన్నీ సంతోషించి ఆ ఎన్ని ఫ్లెక్స్ చేసుకొని, ఆ రెక్కలు ఫ్లెక్స్ చేసుకొని, ఆ కాళ్ళను ఫ్లెక్స్ చేసుకొని అప్పుడు ఎగిరి ఆ గాలుల మీద నుంచి ఎగిరి ఆ మేఘాల పైకి వెళ్ళి ఆ మేఘాలను ఎగరం. ఇంకా ఇలా గ్లైడింగ్ చేసుకుంటా సంతోషం దొరుకుతాయంట. హల్లెలూయా. దేవుడు కూడా మీకు కూడా ఆ స్థానంకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. మీరు కూడా ఎప్పుడు కష్టాలు పడుకుంటూ మీ రెక్కడితే కానీ దొక్కాడదే సామర్థ్యం ఉంటుంది. ఈ రెక్కల ఈ కింద పక్షులు ఎన్ని రెక్కాడిస్తే కానీ ఎగరలేవు. రెక్క ఆడిస్తాం ఆపిందంటే మరుక్షణం కింద పడిపోతాయి. ఆ రెక్కాడితే కానీ దానికి దొక్కాడదు, దాని జీవం ఉండదు. కానీ పక్షిరాజు మాత్రము రెక్క ఆడుచకుండానే అది కూడా మేఘాల పైన ఎగురుతానే ఉంటుందంట. హల్లెలూయా. అంటే రెక్కాడితే కానీ డొక్క ఆడుతుంది స్థాపత కాదు కానీ దేవుడు మనిషి రొట్టె వల్లనే కాదు కానీ దేవుడు ప్రతి ఒక్క మానవులు జీవిస్తారంట మామ. కానీ ఇంకా కాకుండా నేను అడవి గాడిదలను నేను పక్షులను పోషిస్తానంటున్నాడు దేవుడు. నేను నిన్ను పోషించలేనా అంటున్నాడు దేవుడు. నీ రెక్కల కష్టం మీద నువ్వు బతకాలనుకుంటున్నావు, దేవుడేమో నీ రెక్కల కష్టం మీద కాదు కానీ నా కృపతో నిన్ను జీవం చేస్తాను, నా కృపతో నిన్ను బలపరచాలనుకుంటున్నానని ఆయన ఆశపడతా ఉన్నాడు. మనమేమో మన రెక్కల కష్టాల మీద, మన రెక్కల మీద మనమే ఎగురుకుంటూ వెళ్ళాలని మనం ఆశపడతా ఉన్నాము. హల్లెలూయా. ఇది నిజము కాదా? మన మీ రెక్కల మీద మీరు ఆధారపడమాకండి. మీ రెక్కల మీద ఆధారపడితే మీరు జీవించున్న కాలం అంతా మీ రెక్కల కష్టంతోనే మీరు బతకాలి. అదే కనుక మన జీవితంలో కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కలిమి లేమి ఉన్నవారు పోయారు, తల్లిదండ్రులు మరణించారు, ఉద్యోగం పోయింది, అందరు దూషిస్తున్నారు, లోకం అంతా ఉన్నప్పుడు నువ్వు అరే ఏమైపోయింది నాకు అని లోపల ఉండి నువ్వు ఏడవద్దు. ఆ టైంలో ఏం చేస్తావు నువ్వు? నీ కాలు చాపు, నీ రెక్కలు చాపు,
నీ మెడ ఇరువు లే ఆ టైంలో లేచి దేవుడి నామాలను మొరపెట్టు దేవుడు కూడా ఆ సన్నివేశాలను ఉపయోగించుకొని దేవుడు ఆ మేఘవాహనుడిగా ఆ మేఘాలపైన నిన్ను దేవుడు ఎగరజేస్తాడు నువ్వు ఇక నువ్వు మేఘాలపైన ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా కొట్టుకోరా అక్కర్లా ఇలాగుంటే చల్లగా వెళ్ళిపోతావు ఎంతసేపైనా సరే నువ్వు ఎగరనక్కర్లేదు ఇలా అనుకుంటే చూసారు ఎప్పుడన్నా గద్దలపైన ఎప్పుడు ఇలాగే ఉంటాయి మేఘాలపైన మీకు కనపడదు అసలు ఒక్కసారి కొట్టుకోవు ఇలాగే వెళ్తాయి ఎందుకంటే దేవుడు మీ బాధల్ని ఇబ్బందులు కష్టాలని మార్చి నిన్ను పైకి ఎగరజేస్తానంటున్నాడు దేవుడు హల్లెలూయా ఐదోది ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది భార్య భర్తలకి ఇప్పుడు ఒక గ్రద్ద వెళ్ళి ఇప్పుడు గ్రద్ద వయసుకు వచ్చింది మగ గ్రద్ద వయసుకు వచ్చింది ఆడగ్రద్ద వయసుకు వచ్చింది వయసుకు వచ్చిన తర్వాత జంతు ఎన్ని జంతువుల వల్లే బల ప్రయోగాలు చేసుకోవటము మేటింగ్ చేసుకోవటము ఉండవు లేకపోతే అన్ని జాతి పక్షుల వల్లే ఇంప్రెస్ చేసి మభ్యపెట్టి ఫ్లర్టింగ్ చేస్తే కొన్ని కొన్ని బర్డ్సే కానీ కొన్ని హ్యూమన్స్ కొంతమంది మన జనులే మనుషులైతే మనుషులైతేనేమి పక్షులైతేనేమి జంతువులైతేనేమి పాములైతే నాట్యాలు చేస్తాయి జిరాఫీలు అయితే మెడలొప్పుకుంటూ డ్యాన్సులు వేసి అట్రాక్ట్ చేస్తాయి ఆడ ఆడ జిరాఫీల్ని ఈ పక్షులైతే వాటి స్వరాలతో గొంతుతో వాటి నాట్యాలతో నెమలి నాట్యం లాగా అట్లా కొన్ని కొన్ని తోకొప్పటం ద్వారానో తలొప్పటం ద్వారానో అవి ఫిమేల్ని అట్రాక్ట్ చేస్తాయి అట్రాక్షన్ చేస్తాయి అప్పుడు అట్రాక్ట్ చేసినప్పుడు వాడిద్దరికి ప్రతిచర్య అనుకూల చర్యలు మేటింగ్ జరుగుతూ ఉంటుంది అవి వాటి గుడ్లు పెడతా ఉంటాయి కానీ గ్రద్ద అలా చేయదు ఇప్పుడు గ్రద్దకి టైం వచ్చింది ఇంకో ఆడగ్రద్ద కావాలి వెళ్ళిపోద్ది ఆడగ్రద్ద దగ్గరికి వెళ్ళి ఇంప్రెస్ చేయదు ఫ్లర్టింగ్ చేయదు తోకొప్పటము రెక్కలొప్పటము నా గోరు చూసావా నా ముక్కు చూసావా నా కళ్ళు చూసావా అని మాట్లాడదు వెళ్ళి అక్కడ నుంచి ఉంటుంది అంతే నుంచంగానే ఆడగ్రద్దంట కిందకి వెళ్ళిపోద్దంట పైన కొండపై ఎక్కడో ఉంటుందంట అలా కూర్చోగానే ఆడగ్రద్ద దగ్గరికి మొగ్రద్ద వెళ్ళి కూర్చుంటుందంట కూర్చోగానే ఆడగ్రద్ద మొగ్రద్దని చూసి దూకేస్తుందండి కిందకి దూకేసి కిందకి వెళ్ళి ఒక కట్టి ముక్కును పట్టుకొస్తుందంట కట్టి ముక్కును కూడా ఏర్పరచుకోదు కిందకి వెళ్ళి వెతికిద్దంట ఏ కట్టిపుల్ల బరువైనది ఏ కట్టిపుల్ల కావాలో తీసుకెళ్ళి భూమి మీద నుండి పైకి తీసుకెళ్ళిపోతాడ మళ్ళీ ఎక్కడో పై పైన కొండల మీద దగ్గర కొండల దగ్గర ఉన్న గద్ద తీసుకెళ్ళిపోయి కాళ్ళ దగ్గర పెట్టుకొని ఆడగద్ద ఇలా దోస్తుందంట కాళ్ళతో ఆడగద్ద ఆ కట్టి ముక్కని ఇలా దోసేస్తుందంట కిందకి తొయ్యంగానే అది ఆ కొండ చెరు నుంచి అలా పడిపోతుందంట మొగ్గద్ద ఎగటానికి వీల్లేదు ఒక్కసారి ఆడగద్ద ఇలా అంటది అనగానే అప్పుడు ఎగరాలి అప్పటిదాకా ఎగరకూడదు పైన ఉంటే ఎవర ఏ గ్రద్ద అయినా పట్టుకుంటుంది ఏ గ్రద్ద అయినా పై పైన ఉంటే ఏదైనా పట్టుకుంటుంది ఆ సగం దాటి సగం సగం కన్నా కిందకి వెళ్ళిపోయిందట అప్పుడు చూసి ఇలా అంటదంట అప్పుడు మొగ్గద్ద వెళ్ళి సమ్మం దిగిపోయి కిందకి వెళ్ళిపోయి అది పడిపోతున్న టైంలో భూమికి అంటుకోకుండా భూమి ఇదనుకోండి పడిపోతున్న టైంలో ఈ భూమి దగ్గర పట్టుకుని పైకి లేకాలి అంతేగాని మధ్యాహ్నం పట్టు పైకి వెళ్ళిపోకూడదు పడిపోతున్న టైంలో అది లాగుసి పట్టుకెళ్ళిపోవాలి పట్టుకెళ్ళిపోయి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అది కాళ్ళ నుంచి మూతు ముక్కు పట్టుకొని అది మళ్ళీ వెళ్ళి ఆడదాన్ని కాళ్ళ దగ్గర పెట్టాలి కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ చూస్తుంది మళ్ళీ తోస్తుంది మళ్ళీ తోసి మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ ఇలా ఉంటుంది అనగానే ఆ గ్రద్ద మళ్ళీ వెళ్ళిపోయి పడిపోతున్న టైంలో పట్టుకోవాలా ముందు పట్టుకొని చేయడానికి లేదు చూస్తూనే ఉంటుంది ఈ చేస్తేనే ఎట్లా ఒకసారి కాదు దాదాపు ఒక ఒక నాలుగైదు సార్లు లేదా ఆరేడు సార్లు గ్రద్దని తోస్తూనే ఉంటుంది చూస్తూనే ఉంటుంది ఇట్ ఆల్వేస్ టెస్ట్ చేస్తూనే ఉంటుంది చేసేసి అప్పుడు యువర్ ఎలిజిబుల్ అని చెప్పి ఆడగద్ద అనగానే మొగ్గ దూరుకుంటుందా అంటే నాకు ఇంట్రెస్ట్లు పెట్టు మరి నువ్వు క్వాలిఫైడే కాదు అలా తెలియద్దా నేను క్వాలిఫైడే నువ్వు క్వాలిఫైడే కాదు తెలియద్దా అని అప్పుడు మొగ్గ్రద్ద కూడా ఎట్లా అంటది అది కూడా వెళ్ళి అది పట్టుకొస్తేనే మీటింగ్ జరుగుతుంది పట్టుకురా అంటే ఏడెనిమిది సార్లు లేదు అంటే మొగ్గదానికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏడెనిమిది సార్లు ఐదారు సార్లు చేస్తారు కానీ రెండు మూడు సార్ల కల్లా ఆపేస్తారు ఆ చర్యని అంటే మొగ్గద్ద కూడా విసురుతుంది అనగానే అంటే లాస్ట్కి ఇట్లా అనగానే అది వెళ్ళి పట్టుకురావాలి పైకి హల్లెలూయా అంటే ఈ రెండు జరుగుతాయి తప్ప దానికి మేటింగ్ జరగదు వాటికి గుడ్లు ఉండవు అంటే ఇన్ని జరగాలి దేనికి ఒక ఇంకొక గ్రద్ద పిల్ల రావడానికి
అది కూడా అప్పుడు బలంగా వస్తుంది లేకపోతే బలహీనమైపోద్ది. అదే కనుక మనము నిజంగా పెళ్లి చేసుకుంటున్నాము ఎవరినన్నా అంటే నిజంగా ప్రార్థన పరాలా, నిజంగా ప్రార్థన పరుడా, నిజంగా విశ్వాసవంతుడా, లేకపోతే నిజంగా చర్చికి వెళ్తున్నాడా, నిజంగా క్రైస్తవ విశ్వాసాన్ని అతను కాపాడుకుంటున్నాడా, లేదా సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడా అని ఎవరైనా చూస్తున్నామా? లేదు. ఏం చదువుకున్నాం, ఎంత ఉద్యోగం, ఎంత శాలరీ, ఆస్తి ఎంత ఉంది, ఎన్ని మిద్దలు ఉన్నాయి, మీ సొంతంగా నీకు బండి ఉందా, కారు ఉందా, ఉద్యోగం ఉందా, ఒకవేళ బాగా సంపాదిస్తున్నావా, బ్యాంక్ అకౌంట్ ఉందా, కట్నం ఎంత ఇస్తావు, కట్నం ఇస్తే గోల్డ్ ఎంత పెడతావు, గోల్డ్ తీసుకుంటే బట్టలు మీరే కొనుక్కుంటా, మేము కొనుక్కుంటామా, పెళ్లి మీరు చేస్తారా, మేం చేయాలా, రిసెప్షన్ మీరు చేస్తారా, మేం చేయాలా, ఈ మాట్లాడుకుంటా ఉంటాం. కానీ దేవుని ప్రణాళిక ఒకటే. అందుకే పక్షిరాజులో ఉండమంటున్నాడు. ఏంటంటే మనం కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా కానీ, అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా కానీ, లేడీస్ అబ్బాయిని కానీ, అబ్బాయి లేడీస్ని తీసుకోవాలన్నా కానీ ఒకటే, ఆడు ప్రార్థన పరుడా, విశ్వాసవంతుడా, ఆడు గొప్పవాడు ఉన్నాడా లేదు చూడదు, ఆ విశ్వాసం కాపాడుకుంటున్నాడా, సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడా, నిజంగా ప్రార్థన చేస్తున్నాడా, చచ్చిపోయింది అయినా నిజంగా అని ఎవరైనా చూస్తున్నారు ఇప్పుడు? చూడటలా. అందుకే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చే బిడ్డలు కూడా ఆ వీళ్ళే ఆదివారంకి రావట్లా, ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి, లేకపోతే గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడ ఎట్లా వస్తారు? వాళ్ళు కూడా గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్కే వస్తారు. హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రతి ఆదివారం వస్తే నీ బిడ్డలు కూడా ప్రతి ఆదివారం వస్తారు. ఎందుకంటే మీరు వచ్చి బిడ్డలు ఇంట్లో ఉండాలని కోరుకోరు. హల్లెలూయా. అంటే ఒక పక్షిరాజు, ఒక దాని బుర్ర ఎంత అంటే ఎంత బుర్ర దానికి, దానికి దేవుడిచ్చిన ఆలోచన చూడండి. ఈ అన్ని పక్షులకి దేవుడిచ్చిన ఆలోచన ఒకటి, ఆ గ్రద్దకి మాత్రం దేవుడిచ్చిన ఆలోచన ఇంకొకటి. ఒక ప్రతిచర్య జరగాలి పిల్లలు కనాలంటే ఆ ట్విగ్ని ఇలా తోయటం ఏంటి, ఆ ట్విగ్ పట్టు రావటం ఏంటి, ఎక్కడ విన్నారా విషయాలు మీరని? ఆరోది. ఇప్పుడు ఈ ఆడగ్రద్ద గుడ్లు పెట్టాలి అంటే ఏం చేయాలంటే గుడ్లు పెట్ట రెడీ అవుతుంది ఆడపక్షి. ఈ మొగ్గ్రద్ద ఏం చేయాలి తెలుసా, వెళ్ళి ఫస్ట్ ముళ్ళు ఎత్తుకు రావాలి. అంటే ఏమండి పక్కన ఇంకో గద్ద ఉంది, అది వెళ్ళిపోయింది, అక్కడ నెక్స్ట్ ఖాళీగానే ఉంది, వెళ్ళి అక్కడ పెట్టండి అంటే కుదరదు. గుడ్లు స్వయాన ఆడపక్షి ఎలా పెడతదో ఆ పక్షి నెక్స్ట్ ఆ గూడు కూడా స్వయాన మగపక్షే కట్టాలి, కట్టవలసిందే. అప్పుడు కిందకెళ్ళి ఫస్ట్ ముళ్ళు పట్టుకొస్తుందంట, ముళ్ళు తుమ్మ చెట్టు ముళ్ళు పట్టుకొస్తుందంట, ఆ ముళ్ళతో అల్లుద్దంట మొత్తం. అల్లంగానే ఆ తర్వాత ఆకులు పట్టుకొస్తుందంట, శ్రేష్టమైన ఆకులు, ఎండిపోయిన ఆకులు కాదు, శ్రేష్టమైన పెద్ద ఆకులు పట్టుకొస్తుందంట, ఆ ముళ్ళు లోపల దాంట్లో వేస్తుందంట. వేసిన తర్వాత ఆ తర్వాత కిందకెళ్ళి గడ్డి పట్టుకొస్తుందంట, మళ్ళీ ఆ గడ్డి వేస్తుందంట, మళ్ళీ ఆకులు పట్టుకొస్తుందంట, ఆకులు వేసి ఈ నాలుగైదు లేయర్లు వేసి కట్టిద్దంట. బయట నుండి వచ్చే ఏ పక్షికైనా ముళ్ళు గుచ్చుకుంటే లోపల ఉంటే మాత్రం సురక్షితంగా ఉంటుందంట. ఈ మొగ పక్షి అలా కట్టిద్దంట. ఈ పక్షి గూడు కట్టడంలో ఎంత గూడు కట్టదంట, దాదాపు 2 అడుగులు 4 అడుగులు 2 అడుగులు లోతుకి, ఎట్లాగా అంటే ఈ ఎత్తు గూళ్ళు దాదాపు 1 మీటర్ 1.5 మీటర్ గూడు కట్టదంట. అంటే ఇంత గూడు కట్టడానికి అల్లుకొని కట్టాల్సిందే. కట్టినప్పుడు ఆ మగపక్షి పక్కన ఉంటుంది, ఆడపక్షి గుడ్లు పెడతదంట. అది మగపక్షి ఆడపక్షి ఇద్దరు కాయాలి. నువ్వు ఆడదాన్ని ఆడపక్షి, నువ్వే గుడ్లు చూసుకోవాలి, నేను వేటకి వెళ్తాను, నేను చేసుకున్న కుదరదు. ఇద్దరు గూడుని కాయాల. కాసినప్పుడు ఏమంటే మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్తానని చెప్పేసి ఆడపక్షి వెళ్ళి మేత తీసుకుని వస్తుంది. ఆ తర్వాత ఇది పెడతా ఉంటే సరే నేను నీకోసం పట్టుకొస్తానని చెప్పేసి ఇది వెళ్ళి దీని కొరకు ఆడపక్షి పట్టుకొస్తుందంట. దీన్ని బట్టి మనకేం తెలుసుకుందంటే ఒక ఫ్యామిలీని రేస్ చేయాలి, ఒక బిడ్డల్ని పైకి తేవాలంటే అది భార్య పని ఒకటే కాదు, భర్త పని కూడా. భర్త భార్య కలిస్తేనే కుటుంబము, వారిద్దరు కలిసి పిల్లల్ని పైకి తేవాలి. కానీ ఒకటి నువ్వు ఆడదాని కాబట్టి ఇంట్లో హౌస్ వైఫ్ కదా, నువ్వే చూసుకో, నేను ఉద్యోగంకి వెళ్ళి నేను డబ్బు సంపాదిస్తాను, ఇద్దరు చిరు సమానం పంచుకుందాం. ఎక్కడ పంచుకుంటున్నారు? ఎందుకు ఆమె హౌస్ వైఫ్ అయిందంటే ఆ మగవాడు తోసి చూడాల, ఆ మగవాడు ఆ కట్టెముక్కు తోసి చూడలా. అప్పుడు ఇద్దరు కలిసి వేయాలా. ఇప్పుడు భార్య బయటకు వెళ్ళి పని చేయకపోయినను భర్త మాత్రం ఇంట్లో ఉండి భార్యతో ఉండి పిల్లల్ని పైకి తేవాలా.
పైక దారమంటే తిని పెట్టము ఆ విషయం గురించి మాట్లాడలేదు నేను ఆ సంపాదించటము తిండి పెట్ట గురించి మాట్లాడలేదు నేను మాట్లాడేది ఆత్మీయ విషయం మాట్లాడుతున్నాను అంటే భర్త బయటికి వెళ్ళినా బయటికి వెళ్ళినా కానీ బిడ్డల ఇద్దరిని కూడా మీరు ఆత్మీయంగా పైకి తేవాలి ప్రార్థనలో కూర్చోబెట్టాలి వాక్యాలు నలకొట్టబడాలా నువ్వు కూర్చో నువ్వు ఇలా ఉండు అలా చేయాలా ఇది ప్రిన్సిపల్ నంబర్ 6 ఇదంతా ఇది 6వ పాయింట్ అవునా 7 పాయింట్ వెళ్ళిపోదామా ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఈ పక్షి కూడా అప్పుడప్పుడు తన రెక్కలు పీకేసుకుంటూ ఉంటుందంట మీకు తెలుసో లేదో రెక్కలు పీకేసుకొని అది కొత్తగా మళ్ళీ ఎగరటానికి సిద్ధపడతా ఉంటుందని మనం తెలుసుకున్నాం అంటే మనం కూడా మనకున్న ఓల్డ్ హ్యాబిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న ఒక హ్యాబిట్ ఉంది ఏదైనా ఒక ఓల్డ్ హ్యాబిట్ ఉందనుకోండి దాన్ని నేను వదిలేయాలి ఓల్డ్ హ్యాబిట్ని వదలకుండా ఆ ఓల్డ్ హ్యాబిట్ నాకు బాగానే ఉందిలే ఓల్డ్ హ్యాబిట్ నాకు బాగానే ఉందిలే దాంతో వెళ్తారంటే ఓల్డ్గానే ఉంటావు న్యూ ఎప్పుడు అవ్వవు మీకు ఏదైనా పాత అలవాట్లు ఉన్నాయనుకోండి అవి తీసి కొత్త అలవాట్లు చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైట్ హ్యాండ్తో రాయటం బాగా వచ్చు పక్క పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయండి కొత్త అలవాటు తప్పేం కాదు దానివల్ల ఏమవుతుందంటే ఈ మైండ్ ఇప్పుడు కూడా ఎక్విప్ అయి ఉంటుంది లేకపోతే ఖాళీ అయిపోతుంది ఇవాళ నేను రాయటం నేర్చుకున్నాను ఈ రాసి 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 ఒక టైంలో ఫ్రీ అయిపోతాను మైండ్ ఫ్రీ అయిపోతుంది అప్పుడు ఈ ప్లేసు సైతాన్ కూడా ఆక్రమిస్తాడు ఎప్పుడు కూడా మైండ్ ఫ్రీగా ఉంచొద్దు కొత్త కొత్త విషయాలతో మీరు ఎక్విప్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఒక సాఫ్ట్వేర్ వచ్చి మీకు ఒక సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అక్కడ ఆపేపాకండి ఇంకో సాఫ్ట్వేర్ నేర్చుకోండి అది కూడా బాగా వచ్చేసింది దాని మీద ప్రాక్టీస్ పెట్టుకుంటూ ఉండండి ఇంకో కూడా నేర్చుకోండి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి ఏదో ఒకటి నేను పొద్దున్న లెగుస్తాను అదే టీ తాగుతాను అదే స్నానం చేసి అదే ఉద్యోగం వెళ్ళి అదే వచ్చి మళ్ళీ భోజనం పడుకుంటాను ఇది రొటీన్ చేయమాకండి చేయండి ఆ పని చేసుకుంటూ ఇదే రొటీన్ ఎందుకు నాకు నేను సాయంత్రం వచ్చిన తర్వాత నేను గార్డెనింగ్ చేస్తా లేకపోతే పొద్దున్న లేచిన తర్వాత నేను అట్లాగ వాకింగ్ వెళ్తా ఏదో కొత్త అలవాట్లు చేసుకుంటే ఏమవుతుందంటే మైండ్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది సాతాను గాడికి ప్లేస్ లేకుండా ఉంటుంది హల్లెలూయా లాస్ట్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ వాక్యంతో కూడిన పాయింట్ ఇదంతా ఇప్పుడు దాకా సమరీగా ఉంటుంది ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ 8th పాయింట్లో దాదాపు ఒక 10 పాయింట్లు ఉంటాయి 8th పాయింట్లోనే సబ్ పాయింట్స్ ఏబిసిడి పెట్టుకోండి మీకు ఉపయోగం ఉంటుంది పాయింట్ నెంబర్ 1 8th లో పాయింట్ నెంబర్ 1 పక్షి జాతులో అన్నిటికంటే ఎక్కువగా జీవించి ఎక్కువ ఆయుష్ గల పక్షి ఏదంటే గ్రద్దే గ్రద్ద కంటే ఏదిగో ఏ పక్షి కూడా ఎక్కువ జీవించదు గ్రద్దే ఎక్కువ జీవించే కాలంలో పక్షి అది ఎంతకాలం జీవిస్తుంది అంటే 70 సంవత్సరాలు జీవిస్తుంది అది పక్షి 70 సంవత్సరములు సారీ కీర్తనలు 90:10 చూసుకుందాం ఒకసారి కీర్తనలు 90:10 ఎందుకు 70 జీవిస్తుంది అంటే చూద్దాం ఒకసారి మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరం అంటే మన ఆయుష్కాలం ఎంత 70 ఇప్పుడు పక్షిరాజు ఆ గ్రద్ద ఆయుష్కాలం ఎంత 70 సంవత్సరాలు ఇది తప్పైనట్లయితే దయచేసి మీరు గూగుల్ క్లిక్ చేసుకోండి గ్రద్ద ఎంతకాలం జీవిస్తుంది అనేది 70 సంవత్సరాలు జీవిస్తుంది అంటే పక్షి 70 మనిషి 70 అందుకేనేమో దేవుడు మనకు చెప్తున్నాడు పక్షిరాజుగా నువ్వు ఉండాలి అనే మాట హల్లెలూయా తర్వాత ఈ పక్షి 70 ఏళ్ళు జీవించాలంటే ఒకనొక టైంలో ఒక బలమైన డెసిషన్ తీసుకోవాలంట చూద్దాం మత్తయి సువార్త 16:24 మత్తయి 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడించిన గోరుని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అంటే గాడ్ ఈస్ గివింగ్ ఎ చాయిస్ ఒక చాయిస్ ఇచ్చాడు కమాండ్ ఇవ్వాల చాయిస్ చాయిస్ ఏంటి ఎవడైనను నన్ను వెంబడింప గోరుని ఎడల అంటే దిస్ ఇస్ ఎ చాయిస్ అంటే నువ్వు దేవుని వెంబడించాలా లేదనేది నీ చాయిస్ ఇట్స్ నాట్ కంపల్సరీ కాదు అది చాయిస్ నువ్వు చాయిస్ తీసుకుంటావా లేదా చాయిస్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది చాయిస్ తీసుకోకపోతే ఇంకొకలాగా ఉంటుంది ఆ చాయిస్ నువ్వు తీసుకుంటావా అని వెంబడించిన గోరు ఎడల అట్లాగనే
పక్షిరాజు కూడా 70 సంవత్సరాలు జీవించాలంటే అది కూడా ఒక చాయిస్. అది కంపల్సరీగా 70 ఏళ్ళు బతకదు. అది ఏ పక్షిరాజు కూడా ఏ గ్రద్ద కూడా 70 ఏళ్ళు జీవించదు అన్లెస్ అది ఒక చాయిస్ తీసుకోవాల. ఏమవుతుందంటే ఈ గ్రద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ముక్కు వంగు తిరిగిపోద్ది. గద ముక్కు అంటుంది సార్ మన అంతరం అంటుంది. గద ముక్కు అంటే ఎట్లా ఉంటుంది, ఈ 40 ఏళ్ళకి వచ్చేసరికి ఈ ముక్కు ఇంకా లోతుకి వెళ్ళిపోద్ది. అది నోరు తెరిచి తింటానికి కూడా అవకాశం ఉండదు. దానికి గద్ద ఇలా ఉంటుంది కదా, ముక్కు ఇటు తింటా ఉండదు. ఇది ఇలా అయిపోయేసరికి నోరు తెరుచుకోదు, ఇంకా నోరు తెరుచుకోదు. ఆకలి ఉంటది, నోరు తెరుచుకోదు. ఆకలి విపరీతం వేస్తుంది దానికి, నోరు తెరుచుకోదు. మరి ఎలా బతకాలి అది? ఇప్పుడు డెసిషన్ తీసుకుంటది. ఆ తర్వాత గ్రద్దకి మెయిన్ ఏంటంటే ఐసెట్ ఇప్పుడు తగ్గదు, కళ్ళలాగా ఉంటాయి ఇప్పటికి కూడా. ఆ టాలెంట్స్ అంటారు దాన్ని, అంటే గోర్లు, గెద్ద గోర్లు అంటారు దాన్ని. టాలెంట్స్ అంటే TALONS. అది ఏమవుద్ది అంటే ఇలా ఉంటుంది 40 ఏళ్ళ వరకు. 40 ఏళ్ళ తర్వాత ఎలా వెళ్ళిపోతాయి అంటే ఎగురుకుంటూ వెళ్ళి పట్టుకోవడం కూడా చేత కాదు. ఇంకా ఈ 40 ఏళ్ళ తర్వాత గ్రద్ద రెక్కలు పెద్దవిగాను బరువుగా అయిపోతాయి, మందంగా తయారైపోతాయి. ఎందుకంటే పీక్కోవాలి, దాని ఏమంటారు దాన్ని, ఫెదర్స్ పీక్కోవాలి రెక్కల ఏకలు, ఏకలు పీక్కో, ఫెదర్స్ పీక్కోవాలి. ఈ ముక్కు ఎలా అయిపోయింది, పట్టుకోవడం చేత కావట్లేదు, ఈ రెక్కలు పీక్కోవట్లేదు, ఈ మందంగా తయారైపోయి వాటి చెస్ట్కి అతుక్కుపోతాయండి. ఇట్లా ఎగరటం కూడా చేత కాదు. ఇప్పుడు గద్దకి రెండే రెండు చాయిస్లు, నన్ను వెంబడించిన గోరనీడలా తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటున్నాడు. యోహాను సువార్త 8:51, యోహాను 8:51, ఒకడు నా మాట గైకున్న ఎడల వాడెనడును మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అంటే దేవుడు మాట గైకున్న ఎడల వాడెప్పుడూ చచ్చిపోడు. ఇప్పుడు ఈ గ్రద్దకి ఒక చాయిస్ ఉంది. ఇప్పుడు ఒకటి చచ్చిపోవాలి, లేకపోతే చేంజ్ అవ్వాలి 40 ఇయర్స్ తర్వాత. ఈ గోర్లు ఏమైపోయినాయి, టాలెంట్స్ వంగిపోయినాయి, ఇట్లాగా వంగిపోయినాయి. ఈ ముక్కు వంగిపోయింది, ఈ రెక్కలు మందం ఎక్కిపోయినాయి, పిక్కు రెక్కలు లేవుగా మరి మందం ఎక్కిపోయినాయి. ఒకటి సూసైడ్ చేసుకోవాలి, చావురాలు ఆకలితో చచ్చిపోవాలి, లేకపోతే పైన దూకేసి ఎక్కకుండా కింద చచ్చిపోవాలి. మూడోది చేంజ్ అవ్వాలి. పక్షిరాజు అప్పుడు డెసిషన్ తీసుకుంటుందంట. ఎవ్రీ బర్డ్, సారీ నాట్ ఎవ్రీ బర్డ్, ఎవ్రీ ఈగుల్, ప్రతి ఒక్క పక్షి, పక్షిరాజు ఒక గ్రద్ద ఒక డెసిషన్ తీసుకుంటుందంట. సరే అని చెప్పి ఎట్లాగో నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతుంది కొండ మీదకి. ఒక మంచి రాయిని చూస్తుందంట, మంచి కొండరాయిని చూస్తుందంట. ఆ కొండరాయిని చూసి ముక్కుని టక్క టక్క పొడుతుందంట. ఇంకా పొడిచి ఆ ముక్కు నేను కొట్టేసుకుంటుంది, ఆ ముక్కు నీర కొట్టేసుకుంటుంది. ముక్కు నీర కొట్టుకొని రక్తం కారుకుంటూ ఆ మూలం ఉంటుంది. అందరూ అనుకుంటారు చూసిన వాళ్ళు, ఓ ముసలిది అయిపోయింది ఇది గద్ద, ఇంక ఇది ఎగరదు, వేస్ట్ అనుకుంటాం అందరూ. అప్పుడు ఏమంటారు, వేస్ట్, ఇది ఎగరదు, ఇది పట్టుకోలేదు, వేటాడలేదు, కనపడదు, గుడ్డిది, వేస్ట్ది. మన కూడా అంటారు చాలామంది, వేస్ట్, ఇది ఎగరదు, వేస్ట్ అన్నాడు. మన కూడా అందరు వేస్ట్ అంటారు. అప్పుడు అది ఆ రాయి కొట్టి 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 ఆ ముక్కు కొట్టుకుంటుంది. ముక్కురు కొట్టుకున్న తర్వాత వెయిట్ చేస్తుంది ముక్కు పెరగడానికి వరకు. కొన్ని వారాల తర్వాత ముక్కు పెరగడం మొదలెట్టింది అంట. ముక్కు పెరిగిన తర్వాత, ముక్కుకు బలం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే కాళ్ళ గోర్లు ఉన్నాయి కదా, అవి పీకేసుకుంటుంది అంట గట్టిగా. ముక్కు బలం అయిపోద్ది, ఇంకా చాలా బలం అవుతుంది. అప్పుడు ఆ కాళ్ళ గోర్లు పీకేసుకుంటుంది అంట. ఆ కాళ్ళ గోర్లు పీక్కున్న తర్వాత మళ్ళీ కొన్ని వారాలకి ఆ కాళ్ళ గోర్లు మళ్ళీ మొలుస్తాయంట. మొలిసిన తర్వాత ఈ గోర్లు ముక్కు వచ్చిన తర్వాత ఆ రెక్కలన్నింటినీ పీకేసుకుంటుంది, మొత్తం పీకేస్తుందంట. మళ్ళీ ఆ ఈకలన్నీ పీక్కున్న తర్వాత మళ్ళీ ఈకలు మళ్ళీ మొలుస్తాయంట. హల్లెలూయా. నిద్ర వస్తుందా చాలామందికి? నిద్ర వచ్చే వాళ్ళు హలో చెప్పుకుందాం ఒకసారి, నిద్ర వచ్చే వాళ్ళు హలో చెప్పుకుందాం. హల్లెలూయా, రైట్. ఇప్పుడు బాప్టిజం తీసుకోవాలి మనం కూడా. అది చాయిస్, డెసిషన్ తీసుకోవాలి. దాని మీ డెసిషన్. అది తీసుకున్న తర్వాత మీకు చెప్పేశారా, పిలువబడి అనేక మంది, ఏర్పరచుకున్న వారు మాత్రము కొందరే.
ఇప్పుడు అన్ని పిలవబడ్డాయి, గద్దలన్నీ పిలవబడ్డాయి, కానీ ఏర్పరచుకున్న గద్దలు కొంతే. ఆ ఏర్పరచుకున్న గద్దలు ఏం చేస్తాయంటే ఆ ముక్కులు ఎరక్కొట్టుకుంటాయి, ఆ కాళ్ళ గోర్లు పీకేసుకుంటాయి. అన్ని పీక్కోగానే లాస్ట్కి మళ్ళీ ఆ ముక్కు పెరిగిద్ది, ఆ కాళ్ళ గోర్లు పెరుగుతాయి, మళ్ళీ ఆ రెక్కలు మళ్ళీ తిరిగి వస్తాయి. రెక్కలంటే మొత్తం పీకేసుకుంటుంది, ఇంకేముండవు, మళ్ళీ ఒక్కొక్క ఒక్కొక్క ఏక ఏక పెరుగుతూ ఉంటుంది మొత్తం. అప్పుడు మళ్ళీ ఒక కొత్త జన్మ వస్తుంది. అది మొత్తము 150 రోజులు జరిగిందండి ప్రక్రియ. 150 రోజులు అంటే ఎన్ని నెలలు? 150 రోజులు అంటే దాదాపు 6 నెలలు, దాదాపు 6 నెలలు. ఈ 6 నెలల వరకు ఘోరమైన టార్చర్, ఒక ఘోరమైన ఒక ఇబ్బంది, బాధ, ఆ క్షోభ, ఆ నొప్పి, ఆ టార్చర్, ఆ ఈగిల్ పక్షిరాజు బాగా భరిస్తా ఉంటే అప్పుడు మళ్ళీ ఆ ముక్కు వస్తుంది, ఆ ఏకలు వస్తాయి, ఆ తర్వాత ఆ కొమ్ము రాగానే మళ్ళీ అవి వెళ్ళి వేటకి వెళ్తాయంట. వెళ్ళి మళ్ళీ ఒక 30 ఏళ్ళు బతుకుతాయంట. అంటే ఆ 40+30 70. అప్పుడు హంటింగ్కి ఆ ముందులో ఎలా అయితే హంట్ చేస్తుందో మళ్ళీ అదే హంటింగ్ టెక్నిక్, అదే తినటము, అదే పట్టుకోవటము చేస్తూ ఉంటుందంట. హల్లెలూయా. అంటే ఒక డెసిషన్ తీసుకోవాలా నువ్వు? పక్షిరాజు ఒక డెసిషన్ తీసుకొని 30 ఏళ్ళు బతికింది. నువ్వు గనక క్రీస్తులో ఉంటే ఎంతకాలం బతుకుతావు నువ్వు అంటే నిత్యము జీవిస్తూనే ఉంటావు. అది నీ డెసిషన్. అది ఆ రోజు పక్షిరాజు కూడా నాకెందుకు ఈ నొప్పిని భరించలేను చచ్చిపోయింది అనుకోండి, అలా చచ్చిపోద్ది అంతే. దానికి తిరిగి జీవించే శక్తి ఉందో దానికి? నో. ఒకడు తిరిగి జన్మిస్తేనే గాని అంటున్నాడు. అంటే ఆ పక్షిరాజు ఏం చేసింది? తిరిగి మళ్ళీ జన్మించింది. ఎలాగా? ఆ ముక్కుతో, ఆ కాలగోరలతో, ఆ రెక్కలతో తిరిగి జన్మించింది. మనం కూడా, క్రైస్తవుడు ఉన్నవాడు కూడా ఒక పక్షిరాజు వల్ల తిరిగి జన్మించాల. మన అమ్మ నాన్న క్రైస్తవులు అయితే మాత్రమే నేను క్రైస్తవుని నమ్మను. ఐ విల్ బి ఓన్లీ ఎ సో కాల్డ్ క్రిస్టియన్. ఐఎమ్ నాట్ బోర్న్ అగైన్ క్రిస్టియన్. నేను తిరిగి జన్మిస్తే తప్ప నేను యేసుతో పాటు నిత్యం నేను జీవించను. అట్లాగనే ఆ చిన్న మెదడున్న గ్రద్ద కూడా నేను తిరిగి జన్మించాలి, నేను తిరిగి జీవించాలి అని కోరుకుంటుంది. 150 రోజులు టాస్ అనుభవిస్తుంది. మరి మనం ఎంత రోజులు అనుభవించాలి? నిత్యం జీవించు. 30 ఏళ్ళు జీవించే ఆ గ్రద్ద 150 రోజులు బాధ, ఇబ్బందులు, ఏడ్చుకుంటూ, రక్తం కారుకుంటూ, తిండి లేకుండా కడుపు మార్చుకొని చిక్కుపోయి చిక్కుపోయి అయిపోయిందే 30 ఏళ్ళ కోసము. మరి నిత్యం జీవించడం కొరకు మరి మనం ఎంత కష్టపడాలి, మనం ఎంత బాధలు పడాలి, మనం ఎంత టార్చర్ అనుభవించాలి? హల్లెలూయా. అందుకేనేమో దేవుడు తిరిగి జన్మించే పక్షుల్లో గద్ద తప్ప ఏ పక్షి లేదు, అలాగే తిరిగి జన్మించే మనుషుల్లో క్రైస్తవులు తప్ప ఏ ఒక్క మనిషి కూడా లేడు. హల్లెలూయా. కాబట్టి ఒకసారి 7 8 పాయింట్లు ఒకసారి రీక్యాప్ వేసుకుందాం. ఫస్ట్ పాయింట్, గ్రద్ద గ్రద్దతో ఎగిరిద్ది. గ్రద్ద పిచ్చుకులతో, కాకులతో, పిట్టలతో, గువ్వలతో ఎగరదు. ఒక విశ్వాసి విశ్వాసంలో ముందుకెళ్ళాలంటే ఒక మరొక విశ్వాసి సహవాసమే ఉండాలి. రైట్. 2, పాయింట్ నెంబర్ 2, విజన్. ఇప్పుడు పక్షి అక్కడ నుంచి ఎగురుతున్నప్పుడు ఒక ఒక చేపను, ఒక పామును, ఒక కోడి పిల్లుస్తుందంటే ఆ కోడి పిల్లని పట్టుకుంటుంది. అది పోతే పర్లేదు, ఇంకో కోడి పిల్ల పట్టుకుందని చూసుకోదు. ఎక్కడైతే ఏం చేస్తుందో ఆ విజన్ అలాగే ఉంటుంది. అలాగే క్రైస్తవుడు కూడా ఆ విజన్ అలాగే ఉండాలా. ఏ విజన్తో పోరాడుతున్నాము, ఏ దృక్పథంతో ముందుకెళ్తున్నాము, ఆ దృక్పథం అట్లాగే ఉండాలా. 3వది, పక్షిరాజు ఎప్పుడు కూడా ఆ హంట్ చేసి వేట ఆడి జీవము గల దాన్నే వేటాడిద్ది, కానీ చచ్చిపోయేదాన్ని తిందు. చచ్చిపోయిన కలేబరాలని, చచ్చిపోయిన పక్షులు తిందు. ఆ రాబందులు తింటాయి, కాకులు తింటాయి, కానీ ఆ గ్రద్ద మాత్రం వేటాడి వెంటాడి వేటాడి పట్టుకొని దాన్ని చంపి దాన్ని తింటుంది. అట్లాగే క్రైస్తవుడు కూడా జీవము గల దాన్ని తీసుకోవాలి, కానీ జీవము లేని దాన్ని ఎప్పుడు కూడా తీసుకోకూడదు. రైట్. 4వది, అది గద్ద మేఘాల కింద ఎగురుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మేఘాల పైన ఎగరం ఎగురుతూ ఉంటుంది. ఎప్పుడైతే తుఫాన్ వచ్చింది అనుకోండి, మేడ ఎట్లా ఉంటుంది చూసి చూడండి, డిస్కవర్ ఛానల్ చూడండి. ఇలా మేడ ఎట్లా ఉంటుంది, రెక్కలు ఇలా పెట్టింది, ఇలా లాంటిది, తోక ఎట్లాంటిది, కాలు ఇలాంటిది, తుఫాన్ రాయి గాలి రాగానే ఒకసారి ఎగిరి ఆ మేఘాల పైన ఎగిరి ఎట్ట కొట్టుకోదే ఇలా గ్లైడింగ్ చేస్తుంది.
అలాగనే రెక్కాడతే కానీ డొక్కాడుతుంది అనే విషయాలు దానికి పనిచేయవు. మిగతా అన్ని పక్షులు రెక్కాడించాల్సిందే. కానీ మనము క్రైస్తవులుగా ఉంటే ఆ ఇబ్బందులు, బాధలు, శోధనలు, ఇక్కట్లు ఏ వచ్చినా కానీ వాటన్నీ ఎదుర్కొని నువ్వు నిలబడితే దేవుడు కూడా ఆ మేఘం మీద నుండి పైనుంచి నిన్ను ఇంకా నీ రెక్కాడిని ఇవ్వడు ఇలాగే చేసుకుంటూ వెళ్తాడు. చూసి చాలామంది సాక్ష్యం ఉంది. ఏసన్న గారే కానీ, దినకరణ్ గారే కానీ, దేవదసాయి గారే కానీ, భక్ సింగ్ గారే కానీ, సాధు సుందర్ సింగ్ గారే కానీ, వీరందరూ చూసినట్లయితే వారు రెక్క ఆడిచ్చి వారు సేవ చేయలేదు. రెక్క ఆడచ్చకుండానే సేవ చేశారు. రెక్కలు ఆడచ్చకుండానే వారిని దేవుడు పోషించాడు. వాళ్ళతో ఉన్నవారిని కూడా దేవుడు పోషించాడు. హల్లెలూయా. ఇప్పుడు బెలిగ్రహం గారు వాళ్ళ మినిస్ట్రీకి దాదాపు సంవత్సరానికి దాదాపు వాళ్ళకి ఒక 1,000 కోట్లు ఖర్చు ఉంటుంది దాదాపు. ఎందుకంటే 600 కోట్లు 500 కోట్లు దాదాపు పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడానికి సరిపోద్ది. దాదాపు ఒక సంవత్సరానికి 1,000 కోట్ల పైన ఖర్చు ఉంటుంది వాళ్ళకి. 1,000 కోట్లు అంటే ఎంతమంది ఉద్యోగం చేయాలి? బెలిగ్రహం గారు ఏ ఉద్యోగం చేయాలి? అప్పుడు ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్, ఒక ఫేస్బుక్, అన్నీ ఆయన సొంతమై ఉండాలి, ఆయన అయి ఉండాలి. అన్ని కోట్లు సంపాదించాలి, 1,000 కోట్లు సంపాదించాలంటే. కానీ మార్క్ జకర్బర్గ్ లాగా కంపెనీ లేదే, లేకపోతే సత్యం నాదండ్రి లాగా, సత్యం లాగా ఏం లేవే, స్టీవ్ జాబ్స్ లాగా కంపెనీ పెట్టలేదే, రెక్కాడచ్చలేదే, పరిచయం చేశాడు, సేవ చేశాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన భార్యను పోషించాడు, వాళ్ళ బిడ్డలను పోషించాడు, వాళ్ళ కింద మినిస్టర్లను అందరినీ పోషిస్తున్నాడు, వాళ్ళకి శాలరీ ఇచ్చుకుంటూ వారి జీవితాలను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇవాళ కూడా అనేక ఖండాలలో వారి పేరు మీద ఊర్లు కట్టించారు, బిల్డింగ్లు కట్టించారు, మెడిసిన్ ఇస్తున్నారు, ఫుడ్స్ ఇస్తున్నారు, ఫ్లడ్ రిలీఫ్ ఇస్తున్నారు. ఏ ఉద్యోగం చేయట్లా, కానీ అందరిని పోషిస్తున్నాడు దేవుడు ఆయన కింద ఉన్న వాళ్ళందరినీ. హల్లెలూయా. మీరు రెక్కడితే కానీ డొక్కడుతుంది అనే సామెత మర్చిపోండి. దేవుళ్ళు ఉంటే మిమ్మల్ని పోషిస్తాడు, మీ పిల్లల్ని పోషిస్తాడు, మీ కింద ఉన్న అందరినీ కూడా దేవుడు అత్యముగా కడుపు నిండా పట్టి పోషిస్తాడు దేవుడు. హల్లెలూయా. అడివ గాడిదనే పోషిస్తున్నాడు ఆయన. అంటే గాడిద అంటే ఏమిటంటే ఎట్లా అంటే, రే నువ్వు వేస్ట్ రా, ఇంకా నీ చదువురా, వేస్ట్, నువ్వు గాడిదరా, నీకన్నా గాడిదనేవరా, గాడిద బ్రతకరా అంటాం. అడివి గాడిద అంటే అబ్బో గాడిదే అసలు టాప్ అంటే తిట్లలో, అడివి గాడిద అంటే నువ్వు ఇంకా ఇంకంతే అర్థం చేసుకోండి. అట్లాంటి అడివి గాడిదని పోషిస్తున్నాను కదా, మరి నిన్ను పోషించలేనా అంటే తను పోషించలేడు అనుకుంటే అడివి గాడిద కంటే ఈయన మనమే ఉంటాం. హల్లెలూయా. నెక్స్ట్ ఒక సాంగత్యం, ఒక భార్యని పెళ్లి చేసుకోవాలి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా, భర్తను పెళ్లి చేసుకోవాలన్నా, మనము కట్న కానుకలు ఎంత, ఆస్తి అంతస్తు ఎంత, ఉద్యోగం ఎంత, మీ జీతం ఎంత, ఇల్లుందా, అబ్బాయికి ఏముంది, అబ్బాయికి ఏం పెడతారు, అమ్మాయికి ఏముంది, మీరేమేస్తారు అమ్మాయికి, అమ్మాయికి ఏముంది, పెళ్ళిగప్పుడు ఎంత ఇస్తారు, కట్న ఇది మాట్లాడుతూ ఉంటాం. కానీ గ్రద్దలు అలా చేయవు, చెక్ చేస్తాయి. అందుకే ప్రతి ఒక్క గ్రద్ద కూడా దిల్ బి బోర్న్ అగైన్ ఈగుల్. అందుకే ప్రతి ఒక్క గ్రద్ద తిరిగి జన్మిస్తుంది. ఎందుకు, ఇక్కడ టెస్టింగ్ ఉండి పక్కాగా వస్తుంది కాబట్టి అవుట్పుట్. మనకి టెస్టింగ్ లేక చాలామంది ఏమైపోతున్నారంటే అన్యులుగాను, నాస్తికులుగాను తయారైపోతున్నారు. హల్లెలూయా. నెక్స్ట్ ఫ్యామిలీ నడపడానికి భార్యని భర్త అంటాడు, నువ్వే నడిపించు, నువ్వు ఇల్లు చూసుకో, సంపాదిస్తా అంటావు. కానీ అది రైట్ కాదు. బిడ్డలకి స్నానం చేయించాలన్నా, పని చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇద్దరు కలిసి చేయాలి. అతనికి నరిష్మెంట్ ఇవ్వాలన్నా, తిండి పెట్టాలన్నప్పుడే కానీ, లేకపోతే చదువుచ్చినప్పుడే కానీ, లేకపోతే ఏ పనిచేసినా కానీ, తల్లిదండ్రులు ఏ విషయం అయితే ఇద్దరు కలిసి చేస్తారో ఆ కుటుంబంలో పిల్లలు ఒకలాగా ఉంటారు. ఇద్దరు కలవకుండా చేసే కుటుంబాలు ఇంకొకలాగా ఉంటాయి. అది మీరే చూడొచ్చు దాన్ని. నెక్స్ట్ పాత అలవాట్లు వదిలేసి కొత్త అలవాటు. రెక్కలు 7వ పాయింట్, రెక్కలు పీకేసుకొని మనము ఎట్లయితే రెక్కలు పీకేసి అది ఎగురుతుందో అట్లాగే పాత అలవాట్లు వదిలేసి కొత్త అలవాట్లకు మనము ముందు తీసుకుంటే బాగా. చెడు అలవాట్లు కాదు, మంచి అలవాట్లు. అట్లాగే ఈ గద్ద 70 సంవత్సరాలు బతుకుతాం తెలుసుకున్నాం. ఆ తర్వాత 70 బతకాలంటే 40 ఇయర్స్లో ఒక మంచి డెసిషన్ తీసుకోవాలా, అప్పుడు ఏం చేయాలా, ముక్కు నిర కొట్టుకోవాలా, ఆ ముక్కు పెరిగిన తర్వాత వెయిట్ చేసి ఆ గోర్లు పీకేయాలా. గోర్లు పీకడం అంటే మాటల, ఒకసారి మీరు ఆలోచించండి, మీరే ఆలోచించండి, మీ నోటితో మీ గోర్లు పీకేసుకోవటం అంటే ఎట్లుంటుంది. అది పళ్ళు పీకటం అన్నప్పుడే మనకి కొడతా ఉంటే ఎంతో నొప్పి వస్తూ ఉంటుంది పళ్ళు పీకేటప్పుడే. అట్లాంటి పళ్ళు పీకేదానికి దానికి ముక్కే పీకేసుకుంటుందంట. కొట్టి మన పళ్ళు ఎనస్థెసిస్ ఇస్తే తప్ప ఒక పన్ను పీక్కోలే పీకడానికి అవకాశం లేదు.
పూర్వకాలంలో మందు పోసేసి బాగా మత్తు వచ్చిన తర్వాత పీకేవాళ్ళంట. ఇప్పుడు అన్నస్థి ఇచ్చి మొత్తం పీకుతున్నారు, అయినగా నువ్వు తట్టుకోలేకపోతున్నాం మనం, డెకాడ్రాన్లని తర్వాత ఇంజక్షన్లు ఇచ్చి ఆ పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకుంటున్నాం. అది ఏ పెయిన్ కిల్లర్ లేకుండా పెయిన్ అనుభవించుకుంటూ ఉన్న ఒక్క ముక్కు నిరగొట్టుకొని ఆ గోర్రుల్ని పీక్కొని మొత్తం పీక్కోవాలి, గోర్రులన్నీ పీక్కొని రెక్కలన్నింటినీ లోపత్తుకున్న బలమైన రెక్కలు మళ్ళీ అవి బలంగా పెరిగిపోయినాగా గట్టిగా ఉంటాయి, ఇంకా అవన్నీ గట్టిగా పీక్కొని పీక్కొని తినడానికి తిండి లేకుండా చేసుకుంటే తప్ప అది మళ్ళీ ఎగిరి పైలు బతకలేదు. మరి మన క్రైస్తవులు కొండి మనం తిరిగి జన్మించకపోతే, తిరిగి జన్మించిన అనుభవం మనకు లేకపోతే, తిరిగి మనం జన్మించిన అనుభవంతో మనం సేవలు లేకపోతే నిత్య జీవితం దేవుళ్ళు ఎలా ఉంటాం మనం? 30 ఏళ్ళు బతకడానికి అంత టాస్ అనిపిస్తుంది ఆ గద్ద, మన నిత్య జీవితం బతకడానికి మనం అనుభవించాలి. హల్లెలూయా.